హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే బెల్లం కావాలి ఎలా చేయాలో చూసేద్దాం. సో దీనికోసం అయితే ఓన్లీ గోధుమ పిండి అలాగే బెల్లం అయితే యూస్ చేస్తున్నాను. కొన్ని నార్మల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా అడవుడిగా అలా అయితే ఏం లేదండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో దీన్ని నార్మల్గా స్నాక్స్ కిందికి కూడా చేసుకోవచ్చు అనమాట, ఊకే బేకరీలో లేకుండా. సో దానికోసం అయితే 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీంట్లోకి అయితే రవ్వ ఇలా ఏమీ యాడ్ చేయట్లేదు. సో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే గొల్లుగా రావాలి కనుక కొద్దిగా నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్, నెయ్యి డాల్డా లేని వాళ్ళు అయితే కొద్దిగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో గోధుమ పిండి, కొద్దిగా బెల్లం ఉంటే సరిపోతుందన్నమాట, ఆయిల్. సో ఇలా పూరి పిండి కలిపినట్టుగా అయితే కలుపుకోండి, కొంచెం మృదువుగా అయితే కలుపుకోండి అనమాట. చూసారు కదా, హ్యాండ్కి కానీ గిన్నెకి కానీ ఏమీ లేకుండా పిండి అనేది చాలా స్మూత్గా అయితే వచ్చిందనమాట. సో దీన్ని 2 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి, ఒక క్లాత్ కప్పి. 2 మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఉండలుగా అయితే తీసుకోండి, చిన్న చిన్న బౌల్స్ లాగా. సో నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను, పూరికి కాకుండా. అలాగే కొంచెం చిన్న సైజు గవ్వకైతే తీసుకోవాలి, కొంచెం నేను పెద్ద గవ్వ టైప్ అయితే తీసుకున్నాను. సో కొంచెం పెద్ద సైజు లాగా అయితే తీసుకున్నాను అనమాట. సో అలా చేత్తో తీసుకోవడం చాలా టైం పడుతుంది అన్న వాళ్ళైతే ఇలా బండ మీద ఉంటుంది కదా గ్యాస్ పక్కన బండ. సో నేనైతే దాని మీదనే పూరి అవుతుంది అనమాట. సో దాన్నే యూజ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగైతే తీసుకున్నాను. సో చూసారు కదా, ఇన్ని బాల్స్ అయితే అయ్యాయన్నమాట. సో నా దగ్గర అయితే గవ్వపీట లేదనమాట. సో లేని వాళ్ళైతే ఇలా మనం పూరి అయితే వేసుకునే గంటు ఉంటుంది కదా, సో దాన్ని అయితే యూజ్ చేసి ఇలా అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ గవ్వల్లాగా అయితే వస్తున్నాయి. మనకు కావాల్సింది షేపే కాబట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ గంటని. సో చూసారు కదా, సేమ్ గవ్వపీటల మీద చేసినట్టే వచ్చాయి, ఇలా యూజ్ చేసుకోండి. సో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం హీట్ అయ్యాక వీటిని అయితే యాడ్ చేసుకోండి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే వేయాలన్నమాట, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైన వాటికి బ్రౌన్ కలర్ వచ్చేసి లోపలైతే ఉడకదన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వలను అయితే వేయించుకోండి, మంచిగా గొల్లుగా వస్తాయి లోపల కూడా. అలా గట్టిగా పైన ఓన్లీ బ్రౌన్ కలర్ వస్తే పైన గట్టిగా అవుతాయి కొన్ని కొన్ని, లేకపోతేనేమో లోపల మొత్తం పిండి ఉడకకుండా అలా అవుతుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏమవుతుంది, లోపల నుంచి గొల్లుగా అవుతాయి, చాలా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇలా అయితే ఉడికాయి అన్నమాట, వేగాయి. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చే వరకు వేయించుకోవాలి, లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఒకటైతే చూపిస్తాను, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ముక్తగా. సో తర్వాత మనం తీసుకున్న 1 కప్పు బెల్లంని అయితే హీట్ చేసుకుందాము. కొంచెం 1/2 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇది బెల్లం మొత్తం కరిగాక దీన్ని అయితే ఒకసారి వడకట్టుకోండి, ఎందుకంటే చిన్న చిన్న మట్టి పెడ్డలు అలా ఉన్నా కానీ పోతాయన్నమాట. సో వడకట్టుకున్నాక ఇలా అయితే వచ్చిందనమాట. దీన్ని అయితే కొంచెం తీగ పాకము అలా కాకుండా ఉండపాకం, ఈ రెండు కాకుండా మీడియంగా వస్తుంది కదా. సో అలా కాకుండా కొంచెం లైట్ ఉండపాకం వచ్చే వరకు అయితే చూసుకోండి. సో ఇలా అయితే రావాలి, నీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుందండి, తీస్తే చేతికి ఇలా వచ్చేయాలి. సో వచ్చేసింది అనమాట పాకం అయితే. వీటిని అయితే యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ అయితే వదిలేసుకోండి, మంచిగా అన్నిటికీ పట్టించి పాకాన్ని పక్కన పెట్టుకోండి 1-2 మినిట్స్. సో ఇంకొక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి, అంతే, చాలా సింపుల్ కదా. చూసారు కదా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాయి గవ్వలు. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఇవైతే చేసుకోవచ్చు అనమాట, చాలా టైమ్స్ సేవ్. సో పిల్లలకి స్నాక్స్గా పెట్టినా చాలా బాగుంటాయి అన్నమాట, చాలా ఇన్స్టెంట్గా అయితే రెడీ చేసుకోవచ్చు వీటిని మనం. సో చూసారు కదా, మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ, బై బై.